Light, camera, rolling, music. Hi, I'm the cinema. Surya Entertainment India Private Limited Banner Meda, Malkapuram, Shivakumar, Nirmataga. Karthik cinema garu, manchi cinema director ga peru techukunnatundi Karthik Gattamaneni tolisari darshakatvam vahistu mana hero Nikhil Trida Chowdary combination lo ee roju mana mundu unchinatundi oo vibhinna chitram Surya vs Surya. Koncham blood vachinatundi. Naa peru Surya. నాకు ఒక రేర్ జెనెటిక్ డిసార్డర్ ఉంది. ఆ కండిషన్ రిలేటెడ్ టు పార్ఫేరియా. అంటే నేను పగలు బయటికి రాలేను. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను ఆ సూర్యుని చూస్తే ఆయన కొడుకు యమున అంత చూస్తాడు. ఈ సిచ్యువేషన్లో నీ గర్ల్ ఫ్రెండ్ అవుతుందా? అయినా ఈ రోగాలు పరిస్థితులు ప్రేమకి ఎప్పుడు అడ్డుగా సూర్య. మరి విభిన్నమైన ఈ సూర్య వర్సెస్ సూర్య కథ చెప్పాలంటే ఈ కథలో సూర్య అనే కొన్నాడికి ఓ అరుదైన జబ్బు ఉంటుంది. అతనే మన హీరో. ఆ జబ్బు ఏంటంటే సూర్యకిరణం అతని మీద పడితే 5 నిమిషాల్లో మొత్తం చర్మం అంతా కాలిపోతుంది, ఓ పావు గంట చనిపోతాడు. ఇలాంటి ఒక అరుదైన జబ్బు ఉన్నటువంటి ఈ పిల్లాడి చిన్నప్పుడే తండ్రి కోల్పోతే తల్లి కంటికి రెప్పలా పెంచుకుంటూ వస్తుంది. చిన్నప్పటి నుంచి మనోడికి పగలంతా పడుకోవడం, రాత్రి తిరగడం అలవాటు చేసుకుంటాడు. తన చదువు కూడా నైట్ కాలేజీలోనే సాగిస్తూ ఉంటాడు. అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, ఆల్సో టాక్స్ చెప్పండి చెప్తా ఉంటాడు. అనుకోకుండా ఒక టీవీ యాంకర్ తో పరిచయం అయ్యి ఆ పరిచయం చేస్తే ప్రేమగా మారుతుంది. మరి ప్రేమించిన అమ్మాయికి తన అరుదైన జబ్బు గురించి చెప్పకుండా కొన్ని కొన్ని సంఘటనలు ఎలా ఫేస్ చేశాడు, ఒక సందర్భంలో చెప్పాల్సి వచ్చిన తర్వాత తన ప్రేమ ఎలా సాధించుకున్నాడు అనే పాయింట్ ని క్యూరియాసిటీ చూపించిన కథ ఈ సూర్య వర్సెస్ సూర్య కథ. అంటే కథలో పాయింట్ కొత్తగా ఉన్నా మిగతా అన్ని విషయాల్లోని ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదని చెప్పాలి. దిమ్మకు మొత్తం హిట్ అయిందిరా, నైటేమో చాలా లేట్ అయిందిరా, ప్రపంచమంతా బతన్నా, పోలీసులు వచ్చి పొమ్మన్నా, చెప్పుకుంటూ చేసు ఎత్తుకో బాటల్స్ పెంచకుండా ఫుల్ డోసు ఫుల్ టు మస్తిరే. ఇక ఈ సినిమాలో నటినట్టు గురించి చెప్పాలంటే మన నిఖిల్ త్రిదా చౌదరి, అలా మధుబాల, తనికెల్ల భరణి, సత్య, తర్వాత వైభవ్ ఆర్షా, తాగుబోతు రమేష్, రావు రమేష్ గారు, షియాజీ షిండే, తర్వాత ప్రవీణ్, తర్వాత అల్లరి సుభాష్ గారు, ఇలా చాలా మంది చేసినా కూడా నిఖిల్ పెర్ఫార్మెన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు అతను చేసిన పెర్ఫార్మెన్స్కి ఈ పెర్ఫార్మెన్స్కి చాలా తేడా. ఈ పాత్రలో అలా ఒదిగిపోయాడు, ఆ పాత్రకు ప్రాణం పోశాడు. ఆ సూర్యుడికి చాలా విల్ పవర్ ఉందంటారు, నీకు అంతే. ఆ పోరి కోసం మా వాళ్ళని కొడతావా? వీడికి చీకట్లో భయాన్ని పరిచయం చేయండి రా. ఎవరి రాతని ఎవరు మార్చలేరు. ఇంకో గంటలో నా జీవితానికి తొలి సూర్యోదయం. ఇంత విషాదంలోనూ అంత విచిత్రంగా నీ పేరు సూర్య అని ఎలా పెట్టింది ఆంటీ? ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే చందు మొండెడ్ అందించిన మాటలు పర్వాలేదు అనిపించుకుని, అలాగే సత్య, మహావీర్ అందించిన సంగీతంగా నాకు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇక గౌతమ్ నేర్సన్ ఎయిటింగ్ బాగుంది. ఇక నిర్మాత మన మలకాపురం శివకుమార్, ఈయన అభిరుచిగా నిర్మాతగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి విభిన్నమైన సినిమాలు తీయాలంటే గట్స్ ఉండాలి. ఇక ఫైనల్ గా క్యాప్టెన్ రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ కార్తీక్ గట్టమనేది. కార్తికేయ సినిమాకి ఆయన అందించిన సినిమాటోగ్రఫీయే సినిమాకి ప్రాణం పోసిందని చెప్పినారు. అలాంటి ఒక మంచి టెక్నీషియన్ దర్శకుడిగా మారు అద్భుతమైన సినిమాను మనం ముందుంచిపోతారని ప్రచార చిత్రాల ద్వారా అలాగే టీవీ ప్రోమోస్ ద్వారా చాలా ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే. ఈ సూర్య వర్సెస్ సూర్య అనే టైటిల్, సూర్య రశ్మి పడితే ఆ హీరోకి చనిపోతాడు అనే పాయింట్ ని ముందే ప్రేక్షకులకి చెప్పేసి థియేటర్కి రమ్మనే సాహసాన్ని ఈ దర్శకుడు చేశారు. అయితే అలాంటి సాహసం చేసి విభిన్నమైన సినిమాను మనకు చూపించిన కార్తీక్ ఈ సినిమాలో ఏదైనా ఒక కీలకమైన అంశాన్ని చివరిదాకా ప్రేక్షకులకు చెప్పకుండా ఒక టెంపుల్లో నడుపుకుంటుంటే మరింత బాగుండేదని కొంతమంది అంటారు. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఇంకొంచెం పెంచుంటే బాగుండేది. అయితే సినిమాలో అతను చెప్పిన పాయింట్ కొత్తగా ఉన్న కథనంలో కొంచెం టెంపో పెంచి కొంచెం ఫీల్ బాగా వర్కౌట్ చేసుకుంటుంటే కామన్ ఆడియన్స్ అందరూ ఆయన మీద పెట్టుకున్న అంచనాలను పూర్తిగా ఆయన అందుకోగలిగేవారని అన్నారు. ఏది ఏమైనా ఓ సరికొత్త పాయింట్తో సినిమా తీయాలని ఆలోచన ఇచ్చినందుకు, ఆలోచనకి మన విజువల్ రూపంలో మనకు ముందుంచినందుకు కార్తీక్ మనం అభినందించాలి. మరిన్ని మంచి సినిమా ద్వారా కార్తీక్ మనకు ముందు రావాలని కోరుకుంటూ మన కార్తీక్ గడుపులో సహకరించిన నిర్మాతని, సాంకేతిక నిపుణుల్ని, నటినట్లు అందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ మరి ఈ టీం ద్వారా మరిన్ని మంచి విజయాలు రావాలని ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటానండి. మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలు చూసి నెక్స్ట్ వీక్ వచ్చి మీకు కనిపిస్తా, అప్పుడు దాకా మీరు ఈ సూర్య వర్సెస్ సూర్యని చూసి ఎంజాయ్ చేస్తా ఉండండి. ఉంటానండి, మీ అనుభవం.
దిమాకు మొత్తం హిట్ అయిందిరా, నైటే చాలా లేట్ అయిందిరా, ప్రపంచమంతా వద్దన్నా పోలీసులొచ్చి పొమ్మన్నా చెప్పుకుంటూ చేసు.